नमस्ते नेनु मी दुर्गश्री निरंतरम एप्पटिकप्पुडु लेटेस्ट अपडेट्स मी मुंदुकु वच्चे टीवी 4 जी न्यूज़ की स्वागतम मुंदुगा ईनाटि हेडलाइंस 150 एसी निरुपेद कुटुंबालकु कूरगायलु अरटि पंडलनु पंपिणी चेसिन वंगेपुरम देवदासु जान कोटि बेंजमिन्लु पत्रिका स्वेच्छा दिनोत्सवं सందర్భంగా 500 మంది పిల్లలకు వృద్ధులకు గర్భిణీ స్త్రీలకు పాబోలు తరుణ్ కుమార్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎగ్ పప్పులు పండ్లు పంపిణీ. ఇక వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చల్ల గిరిగాల పంచాయతీలోని నందమారల్లో లాక్ డౌన్ కారణంగా కూలీ పనులు లేక ఇబ్బంది పడుతున్న 150 ఎస్సీ కుటుంబాలకు కూరగాయలు అరటి పండ్లను వంగేపురం దేవదాసు జాన్ కోటి బెంజమిన్ ఇంటింటికి పంపిణీ చేశారు. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు తాము చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తమకు సహాయ సహకారాలు అందించిన చెల్ల గిరిగల ఎస్సీ యూత్ కి వీరందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. అర్థం లేదు మీరు రే देना कोई मेरे को दगर बदना पटना पड़ा कवर फोटो ओके नीचे मामा इचे इसका ओके
सर ले ओके अवतल गुड़ी इच्छे मामा इच्छे ओके देना पक्के लेरा ओके 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 आगो फिनिश मगर सर ले हाँ राइट ओके ना पेर वंगीपुर देवदास ज्ञान को बेंजमीन आध्र्यन कनगिरी मंडल सलगर पंचायती नंदमर नूट याब कुटालूर अतिपन चीज जी मुख्य मैं सहाय से मैं को इलांट मंच पन करोना वायरस पारदानी के राष्ट्र प्रभुत्वालु लॉकडाउन विधिंचगा लॉकडाउन बाधितुलकु पत्रिका स्वेच्छ दिनोत्सव संदर्भंग कनिगिरी नगर पंचायती परिधिलोनी కాశీరెడ్డి గిరిజన కాలనీ దరువు బజార్లో బొగ్గుల గొంది కాలనీలో 500 మంది పిల్లలకు వృద్ధులకు గర్భిణీ స్త్రీలకు పాపోలు వెంకట సుబ్బారావు కుమారుడు తరుణ్ కుమార్ గుడ్ హెల్ప్ సంస్థ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎగ్ పఫ్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫర్ పాల్గొన్నారు. వాలంటరీ అన్న రమణ 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 రావాలి
అన్నా అన్నా నువ్వు రండి అన్నా ఒక్కొక్కరిని పెట్టమను నేను తీస్తాను కావాల్సిన తీస్తాను అన్నా నెక్స్ట్ ఇంకొకళ్ళు అన్నా అన్నా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక మదన్న వదలనా ఈ మదన్న ఇచ్చే ఇచ్చే రసలన్న నువ్వు నలుగురికి ఆపేద తెస్తా ఒక్క నిమిషం రసలన్న నువ్వు ఇద్దరికి రే రే అట్టే పండ్రా అట్టే పండ్రా నా పేరు మండ్రు రమేష్ బాబు ప్రజా రవాణా ఉద్యోగిని పారాలీగల్ వాలంటీర్గా మండల న్యాయ సేవక సంస్థలో పనిచేస్తున్నాను గుడిల సంస్థ కార్యదర్శిని కరోనా వైరస్ను ప్రాణదోటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ సందర్భంగా మరి ఏం పనులు లేక రోజువారీ కూలీ చేసుకునే వారికి గుర్తించి ప్రతిరోజు మరి వాళ్ళకి మండల న్యాయసేవాధికార సంస్థ పోలీస్ శాఖ గుడి హెల్త్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతిరోజు మరి నిరుపేదలకు భోజన ఏర్పాట్లు అలాగే నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మరి ఫేస్బుక్లో పత్రిక ద్వారా మీడియా ద్వారా తెలుసుకొని పామూరుకు చెందిన ఓబోలు జ్యువెలర్స్ అధినేత అయిన ఓబోలు వెంకట సుబ్బయ్య కుమారుడు తరుణ్ కుమారు వెంటనే స్పందించి మరి పోలీస్ రమణయ్య గారికి ఫోన్ చేయడం జరిగింది. నేను కూడా ఈ కరోనా విపత్తులో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి తెలియపరచగానే వెంటనే మేము మరి ఈరోజు మరి పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాశిరెడ్డి గిరిజన కాలనీలో మరి 500 మంది
పిల్లలకు గర్భిణీ స్త్రీలకు వృద్ధులకు వారికి మేము ఎగ్ పఫ్లు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది। మరి ఈ కార్యక్రమంలో మరి కేవలం మీడియా ద్వారా ఫేస్‌బుక్ ద్వారా వార్తాపత్రికల ద్వారా చూసి ఆయన స్పందించినందుకు మరి ఆయనకి పోలీస్ శాఖ తరపున మండల న్యాయ సేవక సంస్థన గుడియల తరపున అందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। నిజంగా కేవలం ఆయన ఈ వార్త చూసి పత్రికల్లో మీడియాలో చూసి ఆయన స్పందించడం అనేది ఆ సందర్భంగానే పత్రికా స్వేచ్ఛ దినోత్సవ రోజున ఏర్పాటు చేయడం చాలా అభినందనం అని చెప్పేసి తెలియపరుస్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। నా పేరు రమణయ్య అండి। నేను ప్రకాశం జిల్లా కనిగిరి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాను। విధుల్లో భాగంగా ఈ కరోనా బందోబస్తు నిమిత్తం నన్ను అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద డ్యూటీ నియమించడం జరిగింది। ఆ డ్యూటీలో భాగంగా ప్రతిరోజు టౌన్ లో సంచరిస్తూ ఎక్కడెక్కడ ఆర్థికంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని గుర్తించి దాతల సహకారంతోనైతేనేమి మా సొంత నిధులతోనైతేనేమి రకరకాల కార్యక్రమాలు చేపట్టాము। దానిలో భాగంగా కాశీరెడ్డి నగరికి ప్రతిరోజు డ్యూటీ నిమిత్తం వచ్చిపోవడం జరిగింది। ఇక్కడ రకరకాల దాతలు రకరకాల అధికారులు ఇక్కడ రకరకాల వస్తువులు గాని ధాన్యం గాని కూరగాయలు గాని పంపిణీ చేయడం జరిగింది। ప్రతి సారి ప్రజలు అసంతృప్తి పడుతూ ఉన్నారు। దాన్ని గమనించిన మేము మా మనసులో కలిగింది కాశీరెడ్డి నగరంలో ఉండేటువంటి ప్రతి పిల్లలకి మనవంతు కుటుంబానికి సంబంధించిన ప్రతి పిల్లలకి మనవంతు ఏదో విధంగా వాళ్ళకి అందజేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి టైంలో దేవుడిలా వచ్చినటువంటి ఒక ఫోన్ ద్వారా పాపూరులో ఉన్నటువంటి పాపూరు వెంకట సుబ్బయ్య గారి కుమారుడు పాపూరు తరుణ్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది। ఫోన్ చేసి అన్నగారు నేను నా వంతు ఏదైనా సహాయం చేయగలను నేను నాకు చేయాలనుంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారటువంటి మాటలు సంభాషించి నేను కూడా దీంట్లో పాలు పంచుకున్నారడం జరిగింది। దాంట్లో భాగంగా ఈరోజు కాశీరెడ్డి నగర్ కాలనీలో ఉన్నటువంటి 500 మంది చిన్నపిల్లలకైతేనేమి వృద్ధులకైతేనేమి బాలింతలకైతేనేమి వీరందరికీ ఫ్రూట్స్ ఎగ్స్ పప్స్ పంపిణీ చేయడం జరిగింది। పిల్లలు వృద్ధులు ఇక్కడ ఉండేటువంటి ప్రజలు చాలా ఆనందకరంగా భావించారు। ఇదే విధంగా ఈ వీడియో చూసిన ప్రతి పౌరుడు ఈ విధంగా స్పందించి రకరకాలుగా వాళ్ళ గ్రామాల్లో అయితేనేమి ఎక్కడైనా కానీ వాళ్ళ వంతు ప్రజలకి గుర్తించి తగు సేవలు చేయాలని ఈ విధంగా నాకు సహకరించినటువంటి మా అన్నగారు మండు రమేష్ బాబు అయితేనేమి మధుగారు అయితేనేమి రవీంద్ర గారు అయితేనే పలుగురు నాకు సహకరించినందుకు నాకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। ఈ వార్తలు ఇంతతో సమాప్తం। తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం। అంతవరకు ఆల్వేస్ వాచింగ్ టీవీ 4G న్యూస్।